हेलो हाय एवरीवन, दिस इज प्रभाकर डी, योर एच बीपीआर ट्रेनिंग। ఈరోజు నేను మీకు వీడియోలో ఫిలిమోనా 10లో నాకు చాలా ఫీచర్స్ ఉన్నాయి, నేను మీకు ఒక్కొక్కటిగా చెప్తానన్నమాట. ఈ వీడియోలో మనము మోషన్ ట్రాకింగ్ అనేది తెలుసుకుందాం. మోషన్ ట్రాకింగ్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇప్పుడు నేను చూడండి ఇలా తల ఊపుతున్నాను కదా, ఇలా మనం ఏదైనా ఆబ్జెక్టు మూవ్ చేస్తానమాట. మనం ఏదైతే మూవ్ అవుతుందో దాని వెనకాలనే వెళ్ళేటట్టు, టెక్స్ట్ కానీ ఏదన్నా ఆబ్జెక్ట్ కానీ వెళ్ళేటట్టు చేయొచ్చు అనమాట. ఇంతకుముందు లేదనమాట 9లో. ఈ వెర్షన్లో చాలా బాగా ఫీచర్స్ ఇచ్చారు, అవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడైతే మోషన్ ట్రాకింగ్ తెలుసుకుందాం. ఇంకా వీడియో ఎడిటింగ్ గురించి మీకు వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అవుతా. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా విజిట్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఫిలిమోనా 10లో మోషన్ ట్రాకింగ్ చేద్దాం. ఫస్ట్ నేను ఒకటి వీడియో ఫుటేజ్ డాగ్ రన్నింగ్ది నేను తీసుకున్నాను అనమాట. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, మీ టైం లైన్లో మీకు అడుగుతుంది. సైజ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఓకే, మనకు ప్రాజెక్ట్ సైజ్ కావాలంటే ఇది కీ ప్రాజెక్ట్ సెట్టింగ్ అని ప్రెస్ చేయండి. ఓకే, దాని సైజ్గా మారిపోతుంది. ఇప్పుడు ఇది డాగ్ రన్నింగ్ అవుతుంది. ఆ డాగ్ రన్నింగ్ వెనకాల మనం ఒక టెక్స్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, నేను టెక్స్ట్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ మనము మోషన్ ట్రాకింగ్ అనేది చేసుకుందాం. డబుల్ క్లిక్ చేయండి, వీడియో మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా వెళ్తుందన్నమాట. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మోషన్ ట్రాకింగ్ అని ఆల్ట్ ఎక్స్ కూడా కీ ఉందన్నమాట, క్లిక్ చేయండి. ఇక చూడండి డైరెక్ట్గా వచ్చిందనమాట. ఇది మనకు వచ్చింది కదా, ఇది కొంచెం సైజు చిన్నగా చేసుకోవాలి. ఓకే, ఎక్కువ పెద్ద ఉండదు. ఓకే, చేసి ఇక్కడ స్టార్ట్ ట్రాకింగ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది ప్రాసెస్ అనేది అవుతుంది, స్లోగా మూమెంట్ చేసుకుంటూ. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ట్రాకింగ్ అంటే క్యారెక్టర్ లేదు కాబట్టి అది జిగ్జాక్ అయిపోతుంది. ఓకే, మీకు కంపల్సరీగా క్యారెక్టర్ ఉంటే వచ్చేసింది అనమాట. ఓకే, 100% అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి మార్కు పైన, ఈ మార్క్ అనేది మోషన్ ట్రాకింగ్ అయిందనమాట అక్కడ వరకు కీయింగ్. ఓకే, ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ క్రియేట్ చేసుకోవాలి. నేను డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ అయ్యింది కదా, ఇది మనకి ఇది కనబడాలో వద్దాం. చూడండి ఇది మీకు వద్దనుకుంటే అవసరం లేదు, మూవ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను టెక్స్ట్ ఒకటి క్రియేట్ చేయాలి. టెక్స్ట్ ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన, ఇది చాలా పెద్ద ఉంది, నేను చిన్న చేసుకుంటా. ఓకే, ప్రాపర్టీస్ అయితే ఇక్కడే వస్తున్నాయి, అసలు మంచి ఫీచర్స్. అండ్ టెక్స్ట్ కూడా చిన్న చేయండి. అండ్ టెక్స్ట్ మార్చుకుంటే మార్చేసుకోండి. హెమ్ ట్రాకింగ్ అని పెడుతున్నా, ఎందుకంటే మోషన్ ట్రాకింగ్ అనేది మొత్తం రాదు కాబట్టి చేసిన కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మోషన్ ట్రాక్కు లింక్ చేయాలి. అది ఎలా చేయాలంటే నేను చెప్తా. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సేమ్ ఇక్కడ నన్ అని ఉంది కదా, ఇక్కడ మనకు టైం లైన్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ నేమ్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, వాటిని మనం క్లిక్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేయండి నన్ దగ్గర. ఇగో థాట్ బబుల్, దీనిపైన చూడండి ఇక్కడ థాట్ బబుల్ అని మనకు ఉంది పేరు, అవునా, అది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన ఇప్పుడు ఇది కొంచెం పైన పెడతా నేను. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా. చూడండి డాగ్ వెంబడి ఆ
టెక్స్ట్ కూడా మనకు మూవ్ అవుతుంది, అవునా? ఇలా అన్నమాట మోషన్ ట్రాకింగ్ అనేది ఎక్సలెంట్ ఫీచర్ అన్నమాట, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, ఫిలిమోరాలో మాత్రం చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా మనకు వస్తుందన్నమాట. ఇది మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఈ ఫుటేజ్ కాకుండా బైక్ కానీ కార్ కానీ హ్యాండ్ మూమెంట్ కానీ ఇలా ఏదైనా మీరు చేయొచ్చు అన్నమాట. ఒక చూసారు కదా, మోషన్ ట్రాకింగ్ అనేది ఫిలిమోరా 10లో ఎక్స్ వర్షన్గా వాళ్ళు రిలీజ్ చేశారన్నమాట, వండర్ షేర్ కంపెనీ. ఈ వీడియో మీకు కంపల్సరీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి నేను 100 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అవుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.